Hi friends, welcome back to my channel. Iroj man chese curry vachesina entante khadai chicken. Dani process ento appudu cheptanu. Oka khadai teeskoni andulo koncham oil and mee daggara unna available unna spices anni veseskoni dani kase fry cheyali. Tarvata onions vesi tarvata fry cheskovali. Koncham allam vellulli paste kuda veskovachu. Nenaithe andulo koncham uppu pasupu add chesanu anamata. Naaku anduke aa color vachindi. Tarvata mee chicken veseskovani. Koncham kalipeskoni moota petteskovali. ఇప్పుడైతే మామ బయటికి వెళ్ళింది. మామ బయటకు వచ్చే వెళ్ళొచ్చేలోపాటికి నేను ఒక చిన్న సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి చికెన్ కర్రీ చేస్తున్నాను అనమాట. నాకు ఈ వంటలన్నీ ఎలా వచ్చాయంటే మా అమ్మ చేసేటప్పుడు కొంచెం కూర్చుని పక్కన చూస్తుండేది అనమాట. అలా చూసి చూసి అలవాటై నేను కూడా చేస్తూ చేయడం మొదలుపెట్టాను. అందులో చికెన్ కర్రీలోకి కొంచెం పసుపు ఉప్పు వేసుకుని కారం కూడా వేసుకుని నేనైతే టమాటో ప్యూరీ యాడ్ చేస్తాను అనమాట. టమాటాలో కొంచెం జీడిపప్పు కూడా యాడ్ చేస్తాను. అది వేస్తే కూరకి మాత్రం చాలా టేస్ట్ వస్తుంది. అది కానీ ఒక టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది అనమాట. ఎందుకంటే అందులో ఉన్న జీడిపప్పులు కూడా అన్నీ నేనే అంతే డైరెక్ట్గా కూరలో వేస్తే అది జస్ట్ మాడిపోవడం కానీ ఉడికిపోతాం అలా టేస్ట్ అయితే సరిగ్గా రాదు. కాబట్టి నేను అందులోనే వేసి గ్రైండ్ చేసి పెట్టేస్తాను అనమాట. ఆ టమాటో ప్యూరీ వల్ల గ్రేవీ కూడా చాలా చిక్కగా వచ్చి నేను ఇంకా కూరలో నీళ్ళు లేక ముందే కూర అయిపోయినట్టు అనిపించింది. మనం మధ్య మధ్యలో ఇలాగ కొత్తిమీర వేసుకుంటున్నప్పుడు టేస్ట్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది అనమాట. నేను ఈ వీడియో తీసేటప్పుడు అయితే నా ఫోన్ని అడ్డంగా పెట్టి తీయాలంట నాకు తెలియక ఇంకా నిలువుగా పెట్టి తీసేసాను. దాన్ని షార్ట్గానే పెట్టుకుంటుందని చెప్పి ఇంకా నా కష్టాన్ని వేస్ట్ అవ్వకుండా షార్ట్గా వీడియో కన్నా పెట్టేసుకోమని చెప్పేశాను. మా మమ్మీ ఎప్పుడొస్తా అని వెయిట్ చేశాను. వచ్చాక ఎలా ఫీల్ అవుద్దని చెప్పి చాలా టెన్షన్ పడ్డాను. ఇప్పుడైతే చికెన్ కూరలోకి కొద్దిగా వాటర్ క్వాంటిటీ బట్టి అలా వాటర్ యాడ్ చేసేసుకోవాలి. ఒకసారి కలుపుకొని కూరని ఉడకనివ్వాలి. మూత పెట్టేసుకుని ఉడకనివ్వాలి కూరని. మూత తీసుకుని కూరని అడుగంటకుండా కదుపుకుంటూ ఉండాలి. అడుగంటిందంటే కూర టేస్ట్ పోతుంది. కూరని కదుపుకుంటూ ఉండాలి. కడాయికి చుట్టుపక్కల అంటుతూ ఉంటుంది. దాన్ని కూడా తీసుకుని కదుపుకుంటే మనకి టేస్ట్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. చూసారు కదా నా కూర అయితే ఇంకా చివరికి వచ్చేసినట్టు వచ్చింది. ఇంకా కొంచెం అయితే నా కూర కూడా రెడీ అయిపోతుంది అనమాట. ఎలా ఉంటుందని చెప్పి చాలా భయపడాను. మా మమ్మీ వచ్చిన తర్వాత చెప్పానమ్మా కూర ఉండి వీడియో కూడా నీకోసం తీసానమ్మా అంటే అవునా అని చెప్పని చాలా షాక్ అయింది. మా మమ్మీ చాలా హ్యాపీగా కూడా ఫీల్ అయింది. ఇప్పుడైతే మన కూరలో కొంచెం కూడా గ్రేవీ అనేది చిక్కబడింది అనమాట. కొంచెం మూత పెడితే ఇంకా గ్రేవీ చిక్కబడి మనకు కూడా టేస్ట్ బాగుంటుంది. మనం మా అమ్మ నాన్న అయితే మా అమ్మాయి వంట చేసిందా అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేటప్పుడు మనం వేసిన కూరలో కొంచెం కొత్తిమీర వేసేసుకొని కలుపుకుంటే సర్వ్ చేసుకున్నామంటే మనకి చాలా టేస్టీగా ఉండే కూర రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.